ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోయినట్లయితే అందుకే రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన బెల్లకైన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు హే గాయ్స్ ఎలా ఉన్నారు గైస్ ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే వాట్సాప్ సంబంధించిన అప్కమింగ్ అప్డేట్స్ అనేవి ఒక ఫైవ్ అయితే ఉన్నాయి అవి ఏంటి అన్నది అయితే మనం ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం గాయస్ మనకి అప్కమింగ్లో లో ఉన్న టాప్ ఫైవ్ ఫీచర్స్ ఏంటి అంటే మనకి మెయిన్లీ మనకి డైలీ యూజ్ చేస్తున్న దాంట్లో తప్పనిసరిగా అయితే మనకి ఉంటాయి అనమాట ఇవి అయితే సో ఏదో వేస్ట్ అప్డేట్స్ అయితే కావు ఇవి సో గ్యారెంటీగా మనకి ఇది వన్ మంత్ అయితే మనకి రావడం అది జరుగుతుంది గైస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే మాత్రం మనం మొబైల్ ఫోన్ ద్వారా ఏదైతే వాట్సాప్ వెబ్ ఉంటుందో మనం చూసుకునే వాట్సాప్ వెబ్ యూజ్ చేసుకుని మన కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ మనం కనెక్ట్ చేస్తుంటాం కదా ప్లస్ విధంగా కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి కనెక్ట్ చేసిన డివైస్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి ఆటోమేటిక్ గా ఇంటర్నెట్ అనేది ఆన్ లో ఉండాలి ఇంటర్నెట్ ఆన్ లో ఉంటేనే మనకి కనెక్ట్ అయితే అవ్వు ఉంటుంది బట్ ఈసారి వీళ్ళు తీసుకొస్తున్న అప్డేట్ ఏంటి అంటే ఇంటర్నెట్ అనేది ఏదైతే ఉంటుందో అది స్టాప్ ఐ మీన్ ఆఫ్ అయిపోయి ఉన్నా సరే పని చేసే విధంగా తీసుకు అనేది వీళ్ళు అంటున్నారు సో ఇది ఒక బెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఇది ఒక బెస్ట్ ఫీచర్ కూడా ఎందుకంటే మన ఫోన్ ఎప్పుడైనా సరే చార్జ్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి సో దాన్ని ఫ్లాట్ మూడు లో కానీ ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకుని స్విచ్ ఆఫ్ మనం ల్యాప్టాప్ ద్వారా కానీ కంప్యూటర్ ద్వారా కానీ మన వాట్సాప్ మనం యాక్సెస్ అయితే చేయవచ్చు సో ఫ్రెండ్స్ మనం సెకండ్ ట్రిక్ అయితే చూద్దాం గ్యాస్ మనం వాట్సాప్ లో డిసెపేరింగ్ మెసేజ్ అయితే మనకి ఉంది డిసైపేరింగ్ మెసేజ్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎవరైనా చాటింగ్ చేస్తున్నప్పుడు ఒక సెవెన్ డేస్ మనం లిమిట్ సెల్ చేసుకున్నట్టు మాత్రం మన చాటింగ్ అండ్ ఫోటోస్ కూడా డిస్పేరింగ్ అయిపోతుంది అనమాట సెవెన్ డేస్ తర్వాత కరెక్ట్గా టైం ఉంచుకుని ఉంచుకుని అవి సెవెన్ డేస్ తర్వాత మనకైతే డిలిట్ డిలీట్ అయితే అయిపోతుంది ఇప్పుడు సెవెన్ డేస్ కాకుండా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అని ఒకటి అండ్ రైట్నెస్ ఒక థర్టీ డేస్ ఒకటి సిక్స్టీ ఫైవ్ డేస్ నైంటీ డేస్ ఈ విధంగా మనకి ఒక టైం అనేది క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది అనమాట సో ఇంత నెంబర్ ఆఫ్ పీరియడ్ అని చెప్పి పెట్టడం జరిగింది మీరు డిస్ప్లే మీద చూడవచ్చు దీన్ని బేస్ చేసుకుని మీరు చాటింగ్ అనేది ఒక మూడు నెలలు పోవాలా నెల రోజులు పోవాలా లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పటికప్పుడు డిలీట్ అయిపోతూ ఉండాలా అనేది మీరు డిసైడ్ అయితే అవ్వాలి సో దాన్ని బట్టి మీరు డిస్పేరింగ్ మెసేజ్ ఒకవేళ ఆన్ చేసుకుంటే అనేది దాని ద్వారా మీ మొబైల్ ఫోన్ లో ఉన్న ఎప్పుడు వచ్చిన మెసేజ్ అన్నీ అప్పటికప్పుడు క్లియర్ ఉంటాయి అన్నమాట దీనివల్ల కూడా మీ మొబైల్ ఫోన్ స్టోరేజ్ కూడా కొంచెం మిగులుతుంది కొంచెం మన చాటింగ్ కానీ ఫోటోస్ ఏవైతే ఉంటుందో ఇవన్నీ కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఖాసీ థర్డ్ వన్ చూసుకుంటే ఇది మోస్ట్ ఆఫ్ ది యూజ్ఫుల్ అయితే అవుతుంది చాలా మందికి ఎందుకంటే చాలా మంది టైపింగ్ అన్న వాయిస్ మెసేజ్ అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటారనమాట ప్లస్ మీరు వాయిస్ మెసేజ్ యూజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు వాయిస్ ఐ మీన్ వాయిస్ మెసేజ్ పెడుతుంటారు కదా మీరు ఒకవేళ చెప్పేసారు అనుకుంటే థర్టీ సెకండ్స్ అనేది థర్టీ సెకండ్స్ చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏం చెప్పాను అసలు ఏంటి అనేది వినాలనుకుంటే వినలేరు మీరు వాట్సాప్లో వచ్చిన అంతకుముందు మనకు వరకు ఫ్రెండ్స్ వాట్సాప్లో అంతకు ముందు వరకు కూడా మనం ఎలా చేసి వాళ్ళం సో మనం వాళ్ళు సెండ్ చేసిన తర్వాత ఒకవేళ వినేవాళ్ళం దాంట్లో ఏదైనా రాంగ్ వర్డ్ ఉంటే మాత్రం ఎన్ని డిలీట్ డిలీట్ చేసి చేసేవాళ్ళం బట్ ఇప్పుడు వచ్చిన ట్రిక్ ఏంటంటే మనకి వాట్సాప్లో మనం ఏదైతే వాయిస్ మెసేజ్ ఉంటుందో దాన్ని మనం ఆటోమేటిక్గా వాయిస్ చెప్పేసిన తర్వాత స్పీచ్ అనేది దాన్ని మళ్ళీ మనం విని ఒకటి నుంచి రెండు సార్లు మనకి విని సో అది ఓకే అనిపిస్తే మనం సెండ్ చేయవచ్చు లేదా డిలీట్ చేసుకుని మళ్ళీ ఫస్ట్ కార్ కట్ చేసుకుని మళ్ళీ మనం విని సెండ్ చేసుకోవచ్చు అనమాట వినొచ్చు మనకి పోవచ్చు బట్ విని ఆప్షన్ మనకి ఇది ప్రొవైడ్ అయితే సో మనం అయితే ఫోర్త్ ట్రిక్ ఏంటంటే మనం మొబైల్ ఫోన్ లో సో కాసేపు మన ఫోర్త్ ట్రిక్ చూసుకుంటే మనకి అన్నోన్ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మన ఫోటో కానీ మన లాస్కిన్ కానీ మన డీపీ కానీ వెళ్లకు మనం స్టాప్ చేసుకుంటాం సో అదే విధంగా మై కాంటాక్ట్స్ ఆప్షన్ పెట్టుకోవచ్చు మీరు డిస్ప్లే మీద చూడవచ్చు మై నో బడీ పెట్టుకోవచ్చు ఎవరి వన్ పెట్టుకోవచ్చు మై కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చు అంటే కానీ ఓన్లీ షేర్ విత్ అనే ఆప్షన్ అయితే మనం పెట్టుకోలేము నాలుగో ఆప్షన్ ఈ నాలుగో ఆప్షన్ వీళ్ళైతే తీసుకురావడం అది జరుగుతుంది అనమాట మనకి వాట్సాప్ స్టాటస్ గమనించినట్లయితే వాట్సాప్ స్టాటస్ మనకి పర్టికులర్ నెంబర్స్కి వెళ్ళాలని చెప్పి మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం సో ఇదే విధంగా మనం కూడా కొంతమందికి వెళ్ళాలి కొంతమంది వెళ్ళకూడదు అని చెప్పి మనం అయితే సెట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా సెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన డీపీ అనేది పర్టికులర్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చూడగలుగుతారు మిగిలిన వాళ్ళైతే అనమాట ఈ ఫీచర్ అనేది చాలా బెస్ట్ ఫీచర్ దీని గురించి చాలా మంది రకరకాల అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు సో ఈ ఫ్రెండ్స్ ఈ అప్డేట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేస్తే సరిపోతుంది సో మీకు అప్డేట్ వచ్చినప్పుడు కూడా నేను కమ్యూనిటీ డ్యాబ్ పోస్ట్ చేస్తాను ఎప్పుడు వచ్చింది ఎలా డౌన్ చేసుకోవాలి అప్డేట్ అనేది అయితే మీకు సో ఇది కూడా చాలా బెస్ట్ యూస్ఫుల్ అయితే అవుతుంది మనకి మనకి సో లాస్ట్ మనం చూసుకుంటా మనకి సో గ్యాస్ మనకి గమనించినట్టయితే వాట్సాప్ మెసేజ్ ఏదైతే ఉందో మనకి రియాక్షన్ అయితే ఉంటుంది సో ఇన్స్టాగ్రామ్ లో మనం గమనించిన డిస్ప్లే చూస్తారు కదా ఫోటో అనేది ఆల్రెడీ సో మనం హాయ్ అని పెడితే దానికి రివర్స్ లో మన స్మైల్ కానీ లేదంటే ఫైర్ సింబల్ కానీ సంథింగ్ ఏదైనా సరే రియాక్షన్ ఇవ్వచ్చు సో అదే టైప్ ఆఫ్ వ్యూలో లో మనకి వాట్సాప్ లో కూడా మెసేజెస్ కి రియాక్షన్ వచ్చే విధంగా మనం అయితే పెడుతుంది అనమాట సో దీని గురించి చాలా మంది చేస్తున్నారు బట్ ఇది ఇంకా బీటా వెర్షన్లో అయితే ఉంది సో ఇంకా రాలేదు వచ్చినట్టు మీరు అయితే ప్లే స్టోర్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్న రోజు కూడా మనకి అప్డేట్ ఎప్పుడు వస్తుంది అన్నది అయితే మీరు ఆటోమేటిక్గా మనకి ప్లే స్టోర్లో ఓపెన్ చేసిన తర్వాత అప్డేట్ అని కనబడితే అప్డేట్ చేసింది నేను చెప్పిన ప్రతి ఫ్యూచర్ కూడా ఒకటి ఒకటి యాడ్ అవుతు యాడ్ అవుతాయి వస్తుంది అనమాట సో గ్యాస్ కంప్లీట్ గా ఇది ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీకు అయితే కంప్లీట్ గా వాట్సాప్ నుంచి రాబోయే ఐదు ఫీచర్స్ గురించి అయితే మీకు తెలిసిందే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లైకా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ముందు తీసుకొస్తూ ఉంటాను సో అదే విధంగా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఇంకా జాయిన్ కాకపోయినట్టు మాత్రమే జాయిన్ అయితే అవ్వండి సో జాయిన్ అవ్వడం ద్వారా నేను పెట్టి పెట్టే యూట్యూబ్ లో పెట్టే ప్రతి వీడియో లింక్ అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే షేర్ చేస్తూ ఉంటాను అనమాట సో దాని గురించి మీరు అయితే జాయిన్ అయితే అవ్వండి గాయస్ మనీ నశ్వల్ గారు బై బై see you